కార్తీక పౌర్ణమి రోజు మీ ఇంటి మీద గుమ్మం దగ్గర పాలతో ఇలా చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయి అలాగే గుమ్మం దగ్గర ఇలా చేసుకుంటే వద్దన్నా కూడా ధన ప్రవాహమేనట మరి పాలతో ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఏంటంటే ఇలవేలుపును కొలుచుకోవటం రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం ఇంటి గడపను సింహద్వారమని లక్ష్మీ ద్వారమని ద్వార లక్ష్మి అని కూడా అంటారు ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిందే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి కూడా సంప్రదాయంగా ఆచరిస్తూ వస్తున్నారు గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడము అనంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని కోరుకోవటం ఇప్పుడు ఈ గడప పూజతో కొన్ని సమస్యలకు పరిష్కారాలు తెలుసుకుందాం పెళ్లి కాని అమ్మాయిలు ఎన్ని సంబంధాలు చూసినా కుదరక జాతకాల విషయంలో అంతరాయాలు ఏర్పడే వాటికి కట్నకానుకల విషయంలోనూ ఏదో ఒక ఆటంకంతో ఆలస్యమవుతున్న అమ్మాయిలు పదహారు రోజులు ఇంటి ప్రధాన గడపకు పూజ చేయండి ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకి పూజ చేయాల్సి ఉంటుంది పదహారు రోజుల పాటు ఆటంకం లేకుండా అదే సమయంలో చేయాలి మొదట గడపను నీటితో మూడుసార్లు కడగాలి ఆ తర్వాత పాలు పోసి కడగాలి అంటే అభిషేకం చేసిన విధంగా కొద్దిగా పాలతోటి గడపను చేతితో తుడవాలి తర్వాత చివరిగా ఇంకొకసారి నీటితో గడపను శుభ్రం చేయాలి తర్వాత గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించాలి చిన్న పళ్ళెల్లో మూడు ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవు నెయ్యి కానీ నూనె కానీ పోసి వెలిగించాలి ఇంకొక పళ్ళెంలో బెల్లం అటుకులు తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకుని మంచి పెళ్లి సంబంధం కుదరాలి ఈ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకుని వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం లక్ష్మి అష్టోత్తరం చదువుకుని హారతినివ్వండి గడప దగ్గర పెట్టిన దీపానికి నమస్కారం చేసుకుని కొండెక్కేంత వరకు ఉంచి తర్వాత తీసేయండి పూజ అయిన వెంటనే వెళ్ళి నిద్రపోతూ ఒక అరగంట ఆగి తర్వాత మీరు నిద్రపోవచ్చు ఆ పదహారు రోజులు కూడా పూజ గదిలో కూడా దీపం వెలిగిస్తే చాలా శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే పెళ్లి అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం మూడు గంటలకు పూజ చేసి ఆ ఇంటికి మంచి అమ్మాయి భారీగా రావాలి అని అంటూ కోరుకోవాలి లేదా ఆ పిల్లవాడి తల్లి కొడుకుకు సంబంధించిన వస్త్రం ఏదైనా భుజాన వేసుకుని ఆ ఇంట మంచి కోడలు అడుగుపెట్టాలి అని కోరుకుని పదహారు రోజులు ఈ గడప పూజ చేయవచ్చు ఇంట్లో సమస్య ఇంటిపైన అప్పు కానీ ఇంటి పత్రాలు తాకట్టులో కానీ ఉండి లేదా ఏదైనా కోర్టు గొడవలో ఇంటిపైన ఉన్నా కూడా ఆ ఇంటి యజమాని కానీ భార్య భర్తలిద్దరూ కలిసి కానీ భర్త ఆరోగ్యం సహకరించిన స్థితిలో భార్య అతడి వస్త్రం భుజాన వేసుకుని ఇంటి సమస్య తీరాలి అని ఇప్పుడు చెప్పిన విధంగా గడపకు పూజ చేసి లక్ష్మీనారాయణ అష్టోత్రం మణిద్వీపవర్ణన చదువుకుని హారతనివ్వాలి ఆ ఇంట్లో ఉన్న సమస్యలు తీరిపోతాయి ఈ విధంగా గడపకు పూజలు చేసి ఎన్నో సమస్యలు పరిష్కరించేవారు మన పూర్వీకులు ఆ ఆచారాలనే మనం మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి